ఏఎస్ఎఫ్ 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ధర్మవరంలో ఆ విద్యార్థి సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో ఏఎస్ఎఫ్ నేతలు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నేత పోతులయ్యతో పాటు గుణశేఖర్, పెద్దిరాజు, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ 85వ ఆవిర్భావ దినోత్సవాన్ని ధర్మవరం పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఏఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని నుండి లక్నో నగరంలో మరి ఏఎస్ఎఫ్ స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యార్థుల సమస్యలపై నిరంతరం రాజులేని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే మరి ఇవాళ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అని గర్వంగా నిర్వహించుకొని చెప్పుకోవచ్చు. ఇవాళ అందులో భాగంగా మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈనాడు విద్యా వ్యవస్థపై వ్యవహరిస్తున్న తీరు చూస్తే మరి రాష్ట్రంలో మరి కరోనా మహమ్మారితో ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు 1000 రూపాయలు ఫీజులు కట్టాక అల్లాడిపోతుంటే మరి ఈనాడు ఉన్నటువంటి ప్రైవేటీకరణ వ్యవస్థ విద్యా సంస్థలు మరి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పీడిస్తూ మరి రక్తం తాగుతున్నారు. ఇవాళ మరి అలాంటి తీరును వ్యవహరిస్తూ మరి వాళ్ళకి ఒత్తాస పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి వారి యొక్క హీనమైన స్థితిని నిమ్మగ్నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.